డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్కి కాల్ చేయండి మిత్రులందరికీ నమస్కారం ఎన్నో న్యాయపరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలకి మీద మనకు అవగాహన కల్పించినటువంటి అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మన ముందు ఉన్నారు ఈరోజు ఒక సున్నితమైనటువంటి అంశం అలాగే సంచలనమైనటువంటి వార్త గురించి దానికి సంబంధించినటువంటి న్యాయపరమైన శిక్షలు వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చూస్తున్నారు నిన్నటి మొన్నటి నుంచి హల్చల్ అవుతుంది మీడియా మొత్తం కూడాను రేవ్ పార్టీ చిల్ అవుతున్నారు ఆ చిల్ కాస్త జీవితంలో చిల్లులు పడేదాకా తీసుకొచ్చింది అంటున్నానని కాదు నవ్వడం అని కాదు కానీ బాధ వేస్తుంది సార్ నవ్వొస్తుంది కానీ బాధ అనిపిస్తుంది నేను ఇక్కడ మిమ్మల్ని గట్టిగా అడిగేది ఏంటి అని అంటే మన ఎన్నోసార్లు ఈ డ్రగ్స్ కేసులో సినిమా తారలు పట్టుకోవడము సెలబ్రిటీలను పట్టుకోవడము అలాగే మామూలు పిల్లల్ని ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పట్టుకోవడము మనం చూస్తున్నాం యువత సెలబ్రిటీసు ఈ డ్రగ్స్ బారిన పడి ఒక పక్క అభాస పాలవుతున్నారు అరెస్ట్ అవుతున్నారా ఎంత పెద్ద సెలబ్రిటీలైనా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వేటు పడుతుంది వాళ్ళ మీద ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచానికి తెలిసేది ఏంటంటే వాళ్ళ అరెస్ట్ చేయడం వరకే తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా జనానికి తెలియటం లేదు కాబట్టి ఎవరు కూడా దీన్ని సీరియస్గా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి శిక్షలు కానివ్వండి వాటి ప్రాసెస్ గురించి కానివ్వండి తెలియదు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చూసినట్టుగా సెలబ్రిటీస్ ఉంటే చూస్తున్నారు లేదు మామూలు వాళ్ళు ఉన్నారంటే వదిలేస్తున్నారు అసలు ఈ డ్రగ్స్ ఎంత ప్రమాదకరమైనది దానిలో వినియోగించిన వాడు కానీ అమ్మిన వాడు కానీ పట్టుపడితే వాళ్ళకి పడేటటువంటి శిక్షలు అది క్లియర్గా చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్లు కానీ డ్రగ్స్ కేసులు పెట్టి కానీ దాని వినియోగం కానీ చాలా పెరిగిపోయినాయి జనరల్ వినియోగం పెరిగిపోయింది వినియోగం నుంచి కేసెస్ కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు గవర్నమెంట్స్ చాలా సీరియస్గా డ్రగ్స్ కేసు మీద చాలా సీరియస్గా తీసుకొని వాటిని నిరోధించడానికి కానీ లేకపోతే పట్టుకోవడానికి కానీ ప్రత్యేక బృందాలు పెట్టి మంచి పని జనరల్ జనరల్గా సో నేను చెప్పేది ఏంటి అంటే జనరల్గా డ్రగ్స్ కేసు మీద మాట్లాడమని డ్రగ్స్ డ్రగ్స్ గురించి సంబంధించిన చట్టాన్ని చెప్పమని లేకపోతే డ్రగ్స్ కేసు మీద మాట్లాడమని చాలా సందర్భాలు అడగడం జరిగింది సో నేను ఎప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తూ వచ్చిన జనరల్గా ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కేసు గురించి మాట్లాడితే అవగాహన అనేది ఎక్కువ పెరిగిపోయి తర్వాత రకరకాల పరిణా పరిణామాలకు దారితీయాల్సిన ఉద్దేశంతో నేను ఎప్పుడూ డ్రగ్స్ కేసు కింద ఎప్పుడు మాట్లాడలేదు సో నేను ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే ఏదన్నా కారణం చేత అంటే నేను ఇప్పుడు ఈ వీడియో అనేది మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ కాకుండా ఎండింగ్ వరకు చూడగలిగితే వాళ్ళకి సంపూర్ణ అవగాహన వస్తుంది దిస్ పాయింట్ ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి రెండు నిమిషాలు చూసి మీకు కావాల్సింది తీసుకున్నారా నిజంగా చెప్తున్నా కనీసం జీవితంలో పైకి రావడానికి కూడా మీ ఒంట్లో శక్తి ఉండదు దయచేసి యువత ఎవరైతే ఈ వేలో ఉన్నారో తల్లిదండ్రులు వీడియో ఎండింగ్ వరకు చూడండి అది ఎండింగ్ వరకు చూస్తే వాళ్ళకు సంపూర్ణ అవగాహన వస్తుంది ఇప్పుడు జనరల్ గా అంటే మనకు భారతదేశంలో నేను అందరికి చాలా మందికి విజ్ఞప్తి చేసేది అంటే ఈ రెండు కేసులు ఏవైతున్నాయో ఉన్నాయో ఈ రెండు కేసులకు దరిదాపుల్లో కూడా మనిషి వెళ్ళొద్దు అని చెప్తాను నేను అది ఎవరైనా పర్లేదు ఆ రెండు కేసులలో ఒకటి ఫస్ట్ది మనం పోక్సో అది డేంజర్ చాలా డేంజర్ అది మైనర్ కినిస్ట్ మన లైంగిక సెక్షువల్ అబ్యూస్ కానీ లైంగిక దాడులకు పాల్పడ్డ కానీ అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళ పిల్లలైనా అవి అది తర్వాత రెండు డ్రగ్స్ కేసెస్ ఈ డ్రగ్స్ కేసెస్ కూడా మొత్తం ఒక్కసారి ఏ కారణం చేత ఇరికినా అంటే నీకు సంబంధం ఉండికినా సంబంధం లేకుండా మీరు ఏ కారణం చేత డ్రగ్స్ కేసులో ఇరికారు అంటే మాత్రం మీరు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది దీంట్లో అన్ని రకాలుగా ఒక్క విషయం నేను అడుగుతున్నాను సార్ మీరు ఇంత భయంకరంగా చెప్తున్నారు రీసెంట్గా మనం ఒక వన్ మంత్ కిందట కూడా మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం యాభై రెండు వేల కేజీల గంజాయి మత్తుకి సంబంధించినటువంటి పట్టుకున్నారు గంజాయి ఆర్ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది సార్ మీరు చెప్తున్నారు వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు చట్టం చాలా బలంగా దాని మీద పనిచేస్తుందని అన్నప్పుడు సార్ గుప్పెట్లో పట్టుకున్నది కాదు లేకపోతే సుట్కేస్లో పెట్టుకున్నది కాదు ఫిఫ్టీ టూ థౌజండ్ అంటే దాదాపు ఇది ఎంత సార్ పాతిక వేల కోట్లు అప్పుడు మనం మాట్లాడుకున్నది ఇది ఎలా ఇంత భయంకరంగా ఇంత రైట్ రాయల్గా దేశంలోకి అది కూడా మన రాష్ట్రంలోకి వచ్చి చేరింది అది ఎలా జరుగుతుంది మరి డ్రగ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఎక్కడెక్కడ సేకరించి ప్లెడ్లర్స్ అంటే వాళ్ళు సరఫరా చేసే వ్యక్తి జనరల్ ప్లెడ్ అమ్మే వాళ్ళు మెయిన్ మెయిన్ వేరే ఉంటారు వాళ్ళని కూడా మనం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ అని అంటాం ఇప్పుడు గంజాయి దొరకో పండించే వాళ్ళు వేరే ఉంటారు ఓకే ఆ పంటని తీసుకొచ్చి జనరల్ లో సప్లై చేసే వాళ్ళని ప్లెడ్లర్స్ ఉంటాం వీళ్ళే ప్రధాన పాత్ర వహిస్తారు ఎప్పుడు కూడా మొత్తం కేసులో ఎన్డిపిఎస్ లో ప్రధాన పాత్ర వీళ్ళదే ఉంటది సో ఎందుకంటే ఎక్కడో ఒక డ్రగ్ ని జనరల్ డ్రగ్స్ అంటే ఏంటంటే రకరకాలు ఇప్పుడు డ్రగ్స్ అంటే మన గంజాయిని కూడా డ్రగ్స్ అంటాం జనరల్ గా రకరకాల కెమికల్ మిక్సింగ్ కూడా డ్రగ్స్ అంటాం మనం దాంట్లో ఎండిఎంఏ అని చెప్పేసి తర్వాత కొన్ని ఆయిల్స్ ఉంటాయి తర్వాత కొన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి కదా వాటిని మనం జనరల్ డ్రగ్స్ అంటాం సో ఈ డ్రగ్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని వాసన పీల్చుకునేవి ఉంటాయి కొన్ని నాలుక మీద వేసుకునేవి ఉంటాయి రకరకాల డ్రగ్స్ అనేవి ఉంటాయి సో దట్ మ్యానుఫాక్చర్ అనేది సపరేట్ ఉంటారు పెడ్లర్స్ అనేట వాళ్ళు సపరేట్ ఉంటారు వీళ్ళే సమాజానికి పెద్ద హానికరం పెడ్లర్స్ సో ఈ మొత్తం ఎంటైర్ డ్రగ్స్ కేసులో దళారీలు మనం దళారీలు అంటాం మనం దళారీలు లేకపోతే అమ్మకందరుడు ఏదో క్వశ్చన్ కానీ మొత్తం వ్యవస్థలో తయారీ అమ్మేటోడు తర్వాత మనం కంజు కొనేవాడు ఉంటాడు సో ఈ మొత్తం ఇంటర్ స్టోర్లు ఏంటంటే ప్లెడర్స్ ప్రధాన పాత్ర ఉంటది అంటే సమాజాన్ని చిన్నభిన్నం చేసి లేకపోతే యువతలకు ఎక్కించి వాళ్ళకి కావాల్సిన పనులను చేయించుకోవడానికి అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ప్లెడ్డర్స్ దొరికితే మాత్రం అది చాలా డేంజర్ వాళ్ళకైతే ఇక వాళ్ళకి ఒక్కసారి ఈ డ్రగ్స్ కేసులో అనుకో దొరికినప్పుడు అంటే డెఫినెట్లీ వాళ్ళు కనుక ప్లెడ్డర్స్ కనుక నిరూపించబడితే వాళ్ళకి బెయిల్ రావడం అనేది చాలా కష్టము తర్వాత శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి అంటే మీరు ఎవరికైనా బెయిల్ తెచ్చి ప్లెడ్డర్స్ కి ఎక్కువ తేమ్ గాని జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మనకి మొత్తం ఎన్డిపిఎస్ లో రెండు ఇద్దరు వ్యక్తులే ఎక్కువ ఉంటారు ఒకటి ప్లెడ్లర్స్ రెండోది కన్సూమర్ ఉంటాడు సో ప్లెడర్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం కన్సూమర్ కు వచ్చారిక ఏంటంటే జనరల్ కన్సూమర్ కు వచ్చారిక ఏంటంటే మనం అప్పుడప్పుడు మనం టీవీలలో చూస్తుంటాం కదా ఇప్పుడు ఆ మధ్య కాలంలో మనకు ఒక సెన్సేషన్ కేసు ఏమొచ్చింది అంటే కొంతమంది సినిమా తారలు డ్రగ్స్ వాడారు అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది ఎప్పుడైనా ఏదైనా జనరల్ గా డ్రగ్స్ కేసు వస్తే ఎక్కువ సెలబ్రిటీస్ కే ఎక్కువ ఇది లింక్ ఉంటది కాబట్టి జనరల్ గా కన్సూమర్స్ అనేది వైడ్ రేంజ్ లో ఉంటారు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఈ ప్లడ్డర్స్ అనేటువంటి ఒక్కడో ఇద్దరు ఉంటారు వీళ్ళు వంద మందికో వెయ్యి మందికో మందికో రకరకాల మార్గాల ద్వారా అమ్ముతుంటారు ఉంటది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డ్రగ్స్ అనే దగ్గర రైడ్ కనుక జరిగితే అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేస్తారు ఒకటి ప్లెడ్డర్ కింద రెండోది కన్సూమర్ కింద ఐడెంటిఫై చేస్తారు సో ఎప్పుడైతే కన్సూమర్ కింద ఐడెంటిఫై చేస్తారో వాళ్లకు ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు కన్సూమర్ కింద కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళని ఏం చేస్తారు వీడు అమ్ముతున్నాడా వాడుతున్నాడా అనేది ఫస్ట్ నిర్ధారిస్తారు ఒకవేళ వాడుతున్నాడు అనుకోండి వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళని వాళ్ళు వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్ పంపిస్తారు బ్లడ్ టెస్ట్ గానీ యూరిన్ టెస్ట్ గానీ పంపిస్తారు ఇక మరీ లేట్ అయితే కనుక ఇప్పుడు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ లో బయట బయటపడుతుంది ఒక టూ వీక్స్ లోపు ఉంటది డ్రగ్స్ వాడితే టూ వీక్స్ లోపు బ్లడ్ లో గానీ యూరిన్ లో గాని ఉంటుంది మీకు ఆనవాళ్ళు కనిపించే అవకాశం ఉంటది టూ వీక్స్ దాడితే ఎప్పుడన్నా మనం హెయిర్ నుంచి తీసుకుంటారు హెయిర్లో హెయిర్లో ఒక థర్టీ డేస్ వరకు ఉండే అవకాశం ఉంటుంది సో ఈ మూడిట్ల నుంచి జనరల్గా మనకు చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డప్పుడు ఒకవేళ వాళ్ళు కన్జూమర్ కింద నిర్ధారించబడి అనుకుందాం కన్జ్యూమర్ కింద నిర్ధారించబడినప్పుడు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వాళ్ళు ఒప్పుకొని వాలంటరీగా ఒప్పుకొని మేము డ్రగ్స్ వాడి వాడినాము మాకు అలవాటు లేదో అలవాటు ఉందో వాడినని ఒప్పుకుంటే ఒప్పుకున్నప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళని అక్కడనే జామీన్ ఇచ్చి వదిలిపెట్టడం కానీ లేదా కోర్టులో ప్రవేశపెట్టి కోర్టుల కోర్టులో జామీన్ తీసుకుని జరుగుతుంది కన్సూమర్స్ ని అనేటటువంటి సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ స్టేషన్ లో జరగచ్చు లేదా కోర్టులో జరగచ్చు ఎక్కడైనా గా అయిపోతుంది అయిపోతుంది అవర్స్ లో పట్టుకోగానే వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి అందుకనే సార్ వీళ్ళు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ చిల్లు ఏం వెంట వంటనే ఇచ్చేసి దాని అత్యుత్సాహం నాకెందుకో ఆ క్లిపింగ్స్ చూసిన తర్వాత ఆ అత్యుత్సాహం చూస్తే నాకు అనిపించింది ఆటిట్యూడ్ చూస్తేనే నాకు అనిపించింది ఖచ్చితంగా దిగల కొట్టింది అంత చూపించారని నాకు అప్పుడే ఏంటంటే ఇప్పుడు వాళ్ళని తీసుకున్న తర్వాత ఏంటంటే ఐదారు పోలీస్ స్టేషన్ లో కానీ లేదా కోర్టులో కానీ వాళ్ళని జామీన్ తీసుకుని వదిలిపెట్టేస్తారు ఎప్పుడు ఎంక్వైరీకి పిలిచినా రావాలని చెప్పేసి వాళ్ళు పూచికత్తు గానీ లేకపోతే సెక్యూరిటీ గానీ తీసుకుని వదిలిపెట్టేస్తారు ప్రూవ్ అయింది అనుకుందాం ఒకవేళ ప్రూవ్ అయింది అనుకుందాం ప్రూవ్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్ గానీ లేకపోతే ఎక్కడన్నా కౌన్సిలింగ్ కానీ వాళ్ళకున్న హాబిట్స్ బట్టి ఫస్ట్ టైమా సెకండ్ టైమా రెగ్యులర్ అని చూసి వాళ్ళకున్న హాబిట్స్ బట్టి వాళ్ళకి రిహాబిలేషన్ సెంటర్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా థెరపీలు ఉంటే దాని థెరపీలకు కానీ సజెషన్ చేస్తారు గవర్నమెంట్ నిర్ధారించిన దాంట్లోకి వీళ్ళు వెళ్ళాలి అంతే అంటే ఇప్పుడు ఒక రిహాబిలేషన్ సెంటర్ పోయి శిక్ష ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళు రిహాబిలేషన్ సెంటర్ లో వీళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ రిహాబిలేషన్ లో ఉండాల్సి వస్తుంది ఉండి కానీ మరి కౌన్సిలింగ్ కానీ లేకపోతే థెరపీ కానీ తీసుకొని గవర్నమెంట్ చేత నిర్ధారించబడిన దాంట్లో చేసుకుని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి బయట రకమైన అడిక్షన్ లేదు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళని ఎఫ్ఐఆర్ నుంచి పేరు తీసేయటం కానీ లేకపోతే కొట్టేయడం జరుగుతుంది పేరు ఏం తీసారు కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయరు అంటే వదిలిపెట్టేస్తారు కాదు సార్ ఇప్పుడు ఆ సర్టిఫికెట్ లో మేము తీసుకున్నాము మేము బయటపడ్డాము అనేది అయితే మాత్రము గవర్నమెంట్ స్టాంప్ తోటి బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు అది దాన్ని ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టు నేనేమంటున్నానంటే ఇది భవిష్యత్తులో సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ లాగా ఇప్పుడు మీ మీద నేను ఏదైనా భవిష్యత్తులో రివేజ్ తీర్చుకోవాలంటే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడదా అలాగే నేను ఏదైనా కెరీర్ కి వెళ్ళాలి అని నాకు అది సామాజికంగా వాళ్ళు ఎప్పుడో పతనం అయిపోతారు డ్రగ్స్ కేసుకు సంబంధించి వీళ్ళు ప్రాసిక్యూషన్ లో ఒప్పుకుంటే మేము డ్రగ్స్ తీసుకున్నామని ఒప్పుకుంటేనే వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్ గాని వాడి గాని పంపించేసి వాళ్ళకు ఒప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళ పైన ప్రాసిక్యూషన్ జరుగుతుంది జరిగి వాళ్ళకి శిక్షేస్తారు ఇయర్ ఎన్ యాక్ట్ సెవెన్ ప్రకారం సిక్స్ మంత్స్ గానీ వన్ ఇయర్ గాని వాడే డ్రగ్ను బట్టి కొన్ని డ్రగ్స్ మంత్స్ ఉంది కొన్ని డ్రగ్స్ ఇయర్ ఉంది ఒకవేళ నేను ఏ నేను అసలు నేను డ్రగ్స్ తీసుకోలేదని వాదించి వాళ్ళు వెళ్ళి ప్రూవ్ చేసుకుంటా అని చెప్పినప్పుడు ఆ ప్రూవ్ చేసుకునే క్రమంలో కనుక వీళ్ళు డ్రగ్స్ వారని తెలిసి కోర్టు కనుక నిర్ధారిస్తే వాళ్ళు డెఫినెట్లీ జైలుకి వెళ్ళిపోతారు మీరు అన్నట్టు ఒప్పుకొని ఒప్పుకొని బయటకు వచ్చినా వాళ్ళకి జీవితాంతం నరకమే కదా ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నారు అదేంటారు మీరు అందరూ ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారు ఏంటంటే సార్ ఒక డ్రగ్ వాడిన తర్వాత నేను ఒప్పేసుకొని రిహాబిలిటీ సెంటర్లకి వెళ్ళి థర్టీ ఫిఫ్టీన్ డేస్ సర్టిఫికేట్ తీసుకొని బయట అని మీరు అంటున్నారు కానీ మీరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంటది ఎఫ్ఐఆర్ లో ఉంటది రేపు మీరు అదే రేపు మీరు వీసాలు అప్లై చేసుకున్నా జాబ్స్ అప్లై చేసుకున్నా ఇప్పుడు మాక్సిమం ఎక్కడ కూడా మీకు క్రిమినల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఏంటంటే అప్లై చేసుకున్నా లేకపోతే మీరు వీసాలు అప్లై చేసుకున్నా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకున్నా ఇవన్నీ బయటపడుతున్నాయి సో మోరల్ టర్పిట్యూడ్ కింద ఏంటంటే ఒకవేళ కోర్టు మిమ్మల్ని క్షమించి వదిలేసిన మోరల్ టర్పిట్యూడ్ కింద డ్రగ్స్ లో నువ్వు వాడుతున్నావు కాబట్టి మేము ఇవ్వమని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక విషయం చాలా ఉన్నాయి మీరన్న అన్నట్టు అది వాడారు అనేది ధృవీకరించి బయటికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పక్కన ఉండడానికి కూడా భయపడే అదే కదా ఇప్పుడు సెలబ్రిటీస్ ఇప్పుడు మనం దీని ప్రధానంగా మాట్లాడితే రెండు అంశాలు ఉంటాయి ఒకటి లా ఒకటి మోరల్ మళ్ళా మనం ఎప్పుడు మాట్లాడుకునేది లా ప్రకారం వాళ్ళు వాడినా కూడా వాళ్ళు రిహాబిలిటీ సెంటర్కి వెళ్ళి బయటపడిపోతారు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే మోరల్ గా వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీస్ ఎందుకు భయపడతారు ఒక వ్యక్తి డ్రగ్స్ కేసులో ఉన్నాడు లేకపోతే డ్రగ్స్ వాడుతున్నాడు అనేది సమాజంలో కొన్ని వేల మంది చేత వాళ్ళు అవమానించబడతారు అపహేళన చేయబడతారు సో వాళ్ళని జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు వాళ్ళకున్న బిజినెస్లు కానీ లేకపోతే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ కానీ వాళ్ళకున్న బిహేవియర్ వల్ల ఏంటంటే అది సమాజం మీద సేడ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి అందుకే వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడితే ప్రాబ్లం వస్తాయని చెప్పేసి ఒప్పుకోరు ఓకే సో అందుకే డ్రగ్స్ కేసు భయపడతారు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా డ్రగ్స్ దీంట్లో పట్టుబడి పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు ఒప్పుకున్నట్ట జైలు వెళ్తున్నట్ట ఏమో మనకైతే న్యూస్ అయితే అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము ప్లస్ ప్రూవ్ అయింది అని చెప్తున్నారు ప్రూవ్ అయిందంటే వాళ్ళ ముంగట రెండే దారులు ఉంటాయి ఒకటి డెఫినెట్లీ సరెండర్ అయిపోయి రియాబిలేషన్ సెంటర్ కి వెళ్ళి తీసుకొని కోర్టుకి వెళ్లి అప్లై చేసుకుంటే మనకు ఎన్డిపిఎస్ యాక్ట్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ ఫోర్ ఏ వీటి గురించి వివరిస్తుంది నువ్వు కనుక ఒప్పుకుంటే ర్యాప్లకి వెళ్ళు నిన్ను ప్రాసిక్యూషన్ నుంచి మేము హాయిస్తామని చెప్తుంది ఒప్పుకోలేదు ఏ నాకు సంబంధం లేదు అసలు తప్పు రిపోర్ట్ ఇప్పుడు రిపోర్ట్ నేను రిపోర్ట్ ని ఛాలెంజ్ చేసుకుంటా నేను డ్రగ్స్ ఏ సంబంధం లేదంటే ప్రాసిక్యూషన్ జరుగుతుంది కోర్టులో ట్రయల్ జరుగుతుంది కోర్టులో ట్రయల్స్ జరిగినప్పుడు ఒకవేళ ప్రూవ్ అయింది అనుకో వాళ్ళు వన్ ఇయర్ జైలు వెళ్ళాల్సింది వన్ ఇయర్ జైలు వెళ్ళాల్సింది సో ఇప్పుడు ఏదైనా ఒకటే ఇప్పుడు రెండు రకాలు ఒప్పుకున్నా నీకు సామాజికంగా దెబ్బ కెరీర్ మీద దెబ్బ ప్లస్ మీ అన్ని ఇప్పుడు మీకు అర్థమేది నా దగ్గర ఉన్న ఒక కేసు చెప్తా నేను జనరల్ గా నా ఒక కేసులో ఒక అబ్బాయి భవిష్యత్తుని కోల్పోయినట్టే కదా చాలా అన్ని విధాలుగా చాలా కోల్పోయి సమాజం నుంచి వెలువేయబడతాయి చాలా నా దగ్గర ఉన్న కేసు చెప్తున్నా నియర్ అండ్ డియర్స్ కూడా బంధువులు కూడా ఎవరు దగ్గరికి రాని నా దగ్గర ఉన్న ఒక కేసే ఉంది కదా దాంట్లో అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఉన్న కేసులో ఇట్లా కన్జ్యూమర్ కింద గుర్తించబడిన తర్వాత హైకోర్టులో కేసేసి మనం దాన్ని స్క్వాజ్ వేది కన్జూమర్ ని ఒప్పుకొని రిహాబిలేషన్ సెంటర్ పంపించిన తర్వాత చేసేసినాం తర్వాత సబ్సిక్వెంట్లీ పెళ్లికి సంబంధించి ప్రపోజల్స్ వచ్చినాయి పెళ్లి చూపులు చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఏమైంది అమ్మాయి నచ్చింది పాపం మంచిగా పెళ్లికి ముందు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉన్నారు విపరీతమైన ప్రేమలో పడిపోయాడు తర్వాత వాళ్ళు కొద్దిగా అమ్మాయి అంటే రెండు కొద్దిగా ఉన్నత కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలే వీళ్ళు వీళ్ళు సబ్సిక్వెంట్లీ అమ్మాయి వాళ్ళు ఏం చేసినారంటే ఈ పెళ్లికి ముందు వీళ్ళు ఎంక్వైరీ చేయించు అంటే జనరల్ గా ఇప్పుడు పెద్ద కుటుంబాలలో కానీ కొద్దిగా ఉన్నత కుటుంబాల్లో కానీ ఏంటంటే కొద్దిగా ఎంక్వైరీ చేపిస్తుంటారు కాబట్టి ఆ ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైంది ఈయనకు డ్రగ్స్ కేసు ఉందని తెలిపింది డ్రగ్స్ కేసు ఉండడం తెలవడం ద్వారా ఏంటంటే వాళ్ళ ఒక్క కేసు ఉందని తెలవడం ద్వారా సంబంధాన్ని వదిలేసుకున్నారు అబ్బాయి ఏమో పీకలతో ప్రేమలో ఎక్క తర్వాత చాలా కి వెళ్ళి రకరకాలుగా సో ఇట్లా పొరపాటు లైఫ్ అంటే ఇప్పుడు ఒక చిన్న పొరపాటు తెలిసి తెలవక చేసిన పొరపాటు వల్ల లైఫ్ మొత్తం కెరీర్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి లేదు ఇప్పుడు దాని నుంచి డిప్రెషన్ వరే ఒక చిన్న పని చేయడం వల్ల అయిపోయింది కదా లైఫ్ అని ఒక ప్రేమించిన అమ్మాయి కూడా దక్కలేకపోయింది అంటే చూడండి మీరు దాంట్లో అర్థం ఇప్పుడు ఒక విషయం అడుగుతాను సార్ ఇక్కడ ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఉన్న పిల్లలే మనకు కనిపిస్తారు లేదా సెలబ్రిటీలు కనిపిస్తున్నారు సార్ వీళ్ళకి లోక జ్ఞానం గాని ఒకవేళ ఈ డ్రగ్స్ వాడితే ఈ శిక్షలు పడతాయి అనేటటువంటి జ్ఞానం వీళ్ళకి ఉండదు అంటారు ఉండదు అని కాదు ఎవరికి దొరకమని కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేదెవరు చట్టం ఎక్కడో ఒక దగ్గర ఉంటదనే విషయం కాన్ఫిడెన్స్ ఇచ్చేదెవరు అని అడుగుతున్నారు అంతే వాళ్ళకు వాళ్ళకిట్లా అనిపిస్తది అంతే అంటే వాళ్ళకి అనిపిస్తుంది అసలు ఇక్కడికి ఎవరు రారనుకుంటారో కానీ ఎవరి పని వాళ్ళు ఎస్ఓటీ అని ఒక టీం ఉంటది వాళ్ళ సమాజంలో ఏమేమి జరుగుతుందో చూస్తారు స్పెషల్ టీమ్లు ఉంటాయి ఎల్ఐపీఎస్ టీమ్లు ఉంటాయి జనరల్ పోలీస్ స్పెషల్లీ నిఘా అనేది నిఘా ఉంటది లోకల్ ఇన్ఫార్మర్స్ ఉంటారు దేర్ ఆర్ మన గ్రూపులల్లో కూడా కాల్ చేసి ఫలాన దగ్గర డ్రగ్స్ ఉన్నాయని అని చెప్పే కాంపిటీటర్స్ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీకు ఎవరైనా సరే ఈ దేశంలో పోక్సో గాని లేకపోతే డ్రగ్స్ కేసులో గానీ ఒక కిలోమీటర్ దూరంలో తిరగమని చెప్తాను నేను కిలోమీటర్ ఏంటి సార్ మీరు చెప్తుంది వింటే వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా భయంగానే అనిపిస్తా ఉంది భయం బతుకు బస్టాండే చెప్తాం కాబట్టి ఈ కోర్టు ఒక్క కేసు వల్ల డ్రగ్స్ కేసు వల్ల వేరే కేసులు అనుకో వాళ్ళు వదిలిపెట్టేస్తారు కొద్దిగా ఎగ్జాంప్షన్ ఇస్తారు వేరే కేసులలో ఏంటంటే ఇప్పుడు జనరల్ ఏదైనా క్రిమినల్ కేసు ఉంది ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ ఉంది అనుకో ఎగ్జెప్షన్ ఇస్తారు ఎందుకంటే ప్రైవేట్ కేసు భార్యాభర్తల వేరే కేసులో కూడా ఎగ్జెంషన్ ఇస్తారు కానీ డ్రగ్స్ కేసులలో మోరల్ ట్రగ్స్ మొత్తం ప్రభావితం చేసేది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ఒక్క ఎఫ్ఐఆర్ ఉండటం వల్ల ఆ లైఫ్ టైం అది వెంటాడుతూనే ఉంటది వాళ్ళని పాస్పోర్ట్ దగ్గర వీసాల దగ్గర జాబుల దగ్గర ఇట్లా చెక్కింగ్ జరిగినప్పుడు కానీ ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే పెద్ద లోన్స్ ఇచ్చేటప్పుడు కూడా పర్సన్స్ యొక్క బయోడేటా ఇండియా తీసేసుకుంటా కేసులు బ్యాంక్ తీసుకోవడం లేదు పెద్ద లోన్స్ ఇచ్చేటప్పుడు సో అట్లాంటి రిజెక్షన్ అనేవి కూడా ఉన్నాయి మొరల్ టక్ కింద ఏంటంటే నీకు కండక్టర్ లేదు డ్రగ్స్ కేసులు కేసులున్నా ఇరికిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మనం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కూడా చాలా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది కాబట్టి నేను పర్ డ్రగ్స్ నేను డ్రగ్స్ గురించే మాట్లాడుతున్నా గురించి నేను కూడా చాలా పబ్బులలో ఎవ్రీ డే నైట్ వెళ్ళి చెకింగ్ చేయడం ఆ భయం ఉంటది రేవ్ బాటి ఇక్కడ ఈయనకి రేవంత్ రెడ్డి గారికి భయపడే చూడ కాబట్టి కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఏ రకమైన డ్రగ్స్ కూడా మీరు అంటే చాలా మంది యువత ఏం చేస్తారంటే ఎట్లుంటుందో టేస్ట్ చేద్దామని అలవాటు చేసుకుంటారు జనరల్గా దాంట్లో ఏముండదు అది అదొక వేస్ట్ అది సో మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏ రకమైన డ్రగ్స్ కి సంబంధించి మీరు వాడేటోళ్ళు ఉన్నా లేకపోతే వాడద్దు అని చెప్తున్నాం మనం రైట్ గా కాబట్టి అది అనవసరంగా ఒక జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని చెప్తున్నాం కాబట్టి మీరు అన్నట్టు బాధ్యత లేనటువంటి తల్లిదండ్రులకి ఇది నిజంగా మానటింగ్ ఆ మానిటర్ లేదు అంటే బాధ్యత లేకపోవడం వల్లనే కదా సార్ యూత్ లో మానిటరింగ్ లేకపోవడం మానిటరింగ్ లేదు పేరెంట్స్ కి కూడా బాధ్యత లేదు బాధ్యత ఉన్న పేరెంట్స్ ఉన్నా కూడా వినేటటువంటి సమాజం ఇన్క్లెయిన్స్ ఎక్కువగా ఉంది పరిస్థితులలో మీరు డ్రగ్స్ వాడొద్దని మనం చానా ఎగ్జాక్ట్ గా మనం చెప్తున్నాం యా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఏ వాడైతే నాకేంటి ఏమైతే నాకేంటి నా జీవితం నా ఇష్టం అనంటే ఇక్కడ చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది న్యాయస్థానాలు నిజంగా ఒక పంజా గనక మీ మీద విసిరితే మా ఇలాంటి సిచువేషన్స్ ఉన్నప్పుడు దానికి కనుక చిక్కితే భవిష్యత్ అనేదే ఉండదు అనేది క్లియర్గా సార్ ఇక్కడ చెప్పారు తల్లిదండ్రులకి కూడా ఇది ఒక హెచ్చరిక మీ పిల్లలు వెళ్తున్నారు అర్ధరాత్రులు ఎంతమంది సెలబ్రిటీస్ పిల్లలు కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి దొరికారో వాళ్ళ జీవితాలు ఏమైనాయో ఇక్కడ ఒక విషయం గమనిస్తే లాయర్ గారు కేసులు ఈ డ్రగ్స్ కేసులు పట్టుబడేటప్పుడు రైడ్ చేసేటప్పుడు పోలీసుల హడావిడి మీడియా హడావిడి విపరీతంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్పారు నిజంగా వింటే లేచిపోయింది నాకు బుర్రా అలాంటిది ఈ శిక్షలు పడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని మీద అవగాహన మీడియా గానీ పోలీసులు కానీ చేయకపోవడం వల్ల కూడా యూత్ కానీ వీళ్ళందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది అంటే ఇక్కడ డొల్లతనం నాకు ఇక్కడ ఒకటి అదే కదా భారతదేశంలో ఉన్న మనకు లోపల ఏంటంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇచ్చినంత పబ్లిసిటీ ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఇచ్చిన పబ్లిసిటీ చట్టాల మీద అవగాహన కల్పించినట్టు ఏంటంటే అది క్రైమ్ జరిగినప్పుడు చెప్పదు మీరు క్రైమ్ జరిగినప్పుడు ఏవైతే లైన్స్ వేస్తారో అది క్రైమ్ లో చిన్నగా హెడ్ లైన్స్ శిక్ష పడ పెద్ద రోజుకు కొన్ని వందల న్యాయస్థానాలు వేల న్యాయస్థానాలు కొన్ని రోజు కొన్ని వేల మందికి శిక్షలు ఇస్తుంటాయి జైలు పోతుంటారు కానీ అది ఎక్కడ కూడా పబ్లిష్ చేయబడదు అంటే చెయ్యరు ఎందుకు ఇంట్రెస్ట్ మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది దానికి పడే శిక్షలు గనక ఏం పడతాయో గనక మీరు మీడియాలో గాని లేకపోతే ఇంకా పేపర్ లో గాని కనుక గట్టిగా రాయగలిగితే ఓహో ఈ శిక్ష పడుతుందా ఈ శిక్ష పడుతుందా ఈ శిక్ష అవుతారు మనం అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే నేరం జరిగినప్పటికంటే ఎక్కువ శిక్ష పడ్డప్పుడు రాయమని చెప్తాం మనం ల్యాండ్ మార్క్ కేసులో శిక్ష పడ్డప్పుడు పెద్ద పెద్దది భారతదేశంలో కేసులు తప్ప ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి ఎవరినో చంపండి అనుకుందాం అతనికి జీవితాంతం జీవిత కారాగారి శిక్ష ఇస్తున్నారు మరి ఒక వ్యక్తిని చంపినప్పుడు ఇచ్చినంత పబ్లిసిటీ ఆ వ్యక్తికి జీవిత కారగార శిక్ష పడ్డప్పుడు అది ఎక్కడో చిన్న ఇంత క్రైమ్ న్యూస్ లో ఎక్కడో గిత్ వస్తుంది పలాన్ కోర్టు అదే పెద్ద అక్షరాలతో నేసేస్తే అది పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది అత్యాచారాలు జరిగినప్పుడు కూడా ఇంత తాటిక ఎంత వేస్తారు శిక్షలు ఎక్కడో ఒక చోట వేస్తారు మూడేళ్ళు జైలు శిక్ష పడింది ఐదేళ్ళు జైలు శిక్ష పడింది మీరు అన్నట్టు శిక్ష శిక్ష పడ్డప్పుడు గనక మీరు హెడ్ లైన్స్ లో పెట్టగలిగితే క్రైమ్ రేట్ చాలా తగ్గే అవకాశం ఉంటది ఎందుకంటే శిక్షల మీద అవగాహన పోవాలా శిక్షల మీద అవగాహన పోవడం కంటే మనకి ఏం జరుగుతున్నది క్రైమ్ మీద అవగాహన ఇదే జరుగుతుంది రియల్లీ విచారించదగ్గ విషయం ఫ్రెండ్స్ చూసారు కదా తల్లిదండ్రులకి ముఖ్యంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను అలాగే ఎవరైతే ఈ పంధాలో ఉన్నారో ఇలాంటివన్నీ కూడా మనిషి జీవన శైలికి నిజంగా వ్యతిరేకం ఎవ్వరూ కూడా ప్రకృతికి విరుద్ధంగా మాత్రం వికృతమైనటువంటి అలవాట్ల జోలికి చేష్టల జోలికి పోవద్దు పోతే జీవితాన్నే నాశనం లాస్ చేసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఉంటాయి లాయర్ గారు చాలా దీని గురించి చాలా బాగా మనకి వివరించడం జరిగింది ఎవరైనా మీ పిల్లలు ఇలాంటి ఇష్యూస్ లో ఉంటే వెంటనే వాళ్ళని రీహాబిటేషన్ కి తీసుకొని వెళ్ళండి ఇలాంటి విషయాల్లో ఒకవేళ దాంట్లో ఉంటే బయటికి రావాలి అనుకుంటే మీకు ఎవరికైనా సరే మీ సలహాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కి కాల్ చేయండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి